భక్తిహీనుడు పాడై లేకపోవును. భక్తిహీనులు పాడైపోతారు. మనందరికీ భక్తి ఉందా లేదా అంటే అందరికీ భక్తి ఉంది. అయితే ఎవరు భక్తిహీనులు అని మనము చూసినట్లయితే, భక్తిహీనునికి ఉన్నటువంటి అనేక చెడ్డ లక్షణములలో ఒక లక్షణం ఏంటంటే, భక్తిహీనుడు అవసరమునకు దేవుణ్ణి పట్టుకుంటాడు. అవసరము తీరిపోయినటువంటి తరువాత భక్తిహీనుడు దేవుణ్ణి విడిచిపెడతాడు. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ 18వ కీర్తన 21వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. అంటే భక్తిహీనులు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి వారని ఇక్కడ మనము అర్థం చేసుకోగలం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక ఉదాహరణ మనము చూసినట్లయితే, సిద్కియా అన్నటువంటి రాజు ఉన్నాడు. ఈ రాజు ఎలాంటి వాడంటే, యిర్మీయా గ్రంథం 52వ అధ్యాయంలో మనకు ఇతని గురించి కనిపిస్తుంది. ఈ సిద్కియా రాజు దేవుని దృష్టికి చెడు నడత నడిచినటువంటి వాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు చేసినటువంటి వాడు, దేవుని వాక్యము ఆమోదించని విధముగా జీవించినటువంటి వాడు. అయితే ఈయన జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆయన తన సొంత శక్తి చేత ఏ సమస్యనైతే అధిగమించలేడో, అలాంటి పరిస్థితులలో దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసేటువంటి వాడు. ఒకసారి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు అతని మీదికి యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకునినప్పుడు ఆయన ప్రవక్త అయినటువంటి యిర్మీయా దగ్గరికి మనుషులను పంపించాడు. ఇదిగో ఈ విధముగా నెబుకద్నెజరు రాజుతో నేను యుద్ధము చేస్తే దేవుడు అద్భుత కార్యములను చేసి మనకు సహాయం చేస్తాడో లేదో తెలుసుకోమని ఆయనకు అవసరం వచ్చినప్పుడు దేవుని సేవకుడైనటువంటి యిర్మీయా యొద్దకు మనుషులను పంపించాడు. అప్పుడు దేవుని వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై చెప్పింది, ఈ యొక్క సిద్కియా రాజు నెబుకద్నెజరు మీద యుద్ధానికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఆయన ఓడిపోతాడు, ఆయన నాశనమైపోతాడని చెప్పాడు. కానీ ఆ సిద్కియా రాజు ఆ మాటలు పట్టించుకోలేదు, ఆ మాటలు పట్టించుకోలేదు. అది భక్తిహీనునిలో ఉన్నటువంటి ఒక లక్షణం. వాడు అవసరానికి దేవుణ్ణి వాడుకునటే కాదు, వానికి అనుకూలముగా వస్తేనే వాడు దేవుని మాటకు విధేయత చూపుతాడు. ఒకవేళ వానికి ప్రతికూలముగాను వాడు అనుకోనని విధముగానో దేవుడు వాని జీవితంలో కార్యము చేస్తే వాడు దేవునికి అవిధేయత చూపుతాడు, దేవుని మాటను నిర్లక్ష్యము చేస్తాడు, దేవుని మాటలను వాడు అలక్ష్యము చేస్తాడు. అది వాని యొక్క లక్షణం. కాబట్టి ఒకవేళ మన జీవితాలలో సిద్కియాలాగా భక్తిహీనులమై అవసరానికి దేవుణ్ణి వాడుకుంటూ ఉన్నామేమో, దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నామేమో అవసరాలు తీరిపోయినటువంటి తరువాత, దేవుని యొక్క నడిపింపు కొరకు వస్తూ ఉన్నావేమో, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో, అయితే ఒకవేళ దేవుడు నీవు అనుకొనినటువంటి విధముగా సహాయము చేయకపోగా ఆయన వాక్యానికి వ్యతిరేకముగా ముందుకు వెళ్తున్నావేమో పరిశీలన చేసుకో. సిద్కియా జీవితంలో దేవుడు వద్దన్నా, ఆయన యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాజుతో ఎప్పుడైతే ఆయన యుద్ధము చేశాడో సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను ఆ రాజు చంపాడు. సిద్కియా కన్నులను ఊడబెరికి సంకెళ్లతో బంధించి ఆయనను బబులోనుకు తీసుకుని వెళ్ళాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆయన అలానే సంకెళ్లలో ఉంటూనే చనిపోయాడు. ఆయన జీవితం పాడైపోయింది. కారణం ఏంటంటే భక్తిహీనుడు పాడై లేకపోవునని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన భక్తి ఎలా ఉంది? నీ అవసరాలకు దేవుని వాడుకుంటున్నావా నీవు? నీ స్వప్రయోజనముల కొరకు దేవుని వాడుకుంటున్నావా నీవు? నీ ప్రయోజనములు తీరిపోయినటువంటి తర్వాత, నీ అవసరములు తీరిపోయినటువంటి తర్వాత దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? అయితే నీవు భక్తి
భక్తిహీనుడవు, నీవు అనుకుంటున్నావు నీవు భక్తిపరుడవని. నీ భక్తి కేవలం నీ అవసరాలు తీర్చుకున్నటకే. అలాంటి భక్తిని దేవుడు కోరుకోవడలే. దేవుణ్ణి విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన్ని పట్టుకొని ఆయన్ని హత్తుకొని అంతము వరకు మరణము వరకు నీవు ఆయన్ను వెంబడించే భక్తిని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. భక్తులుగా క్రైస్తవులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అయితే విడిచిపెడుతున్నామా దేవుణ్ణి? ఎక్కడైనా ఎప్పుడైనా పరిశీలన చేసుకోవాలి. అంతము వరకు మనము యేసును వెంబడించాలి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.